Hello friends, this video is SQL lo where class ante enti, ee where class ni ekkada use chestam, ela use chestam ane complete details aithe ee video lo discuss cheddam. Already where class gurinchi previous video lo aithe introduction aithe ichanu, kaani ee video lo where class ni ela use cheyalane practical examples tho saha meeku cheppothunanu. Ee where class anedi anamata manaki columns untayi kada SQL table lo, ee columns lo unna records ni filter cheyadaniki upayogapadutundi. Filter ante మనకి చాలా రికార్డ్స్ ఉంటాయి కదా కాలమ్స్ లో, బట్ మనం స్పెసిఫిక్ రికార్డ్స్ నే తీసుకోవాలనుకోండి, అప్పుడు ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సమ్ కండిషన్స్ యూజ్ చేసి ఆ స్పెసిఫిక్ రికార్డ్స్ వరకే మనం తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కండిషన్స్ యూజ్ చేయాలంటే మనం వేర్ క్లాస్ అయితే యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ వేర్ క్లాస్ ఎలా యూజ్ చేయాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. SQL వర్క్ బ్రెంచ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ చూడండి, స్కూల్ అనే డేటాబేస్ ఉంది. ఇక్కడ చూడండి, స్కూల్ అనే డేటాబేస్ ఉంది. ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. స్కూల్ అనే డేటాబేస్లో స్టూడెంట్స్ అనే టేబుల్ ఉంది. ఈ స్టూడెంట్స్ అనే టేబుల్లో ఐడి, స్టూడెంట్ నేమ్, క్లాస్ అనే మూడు కాలమ్స్ని అయితే నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను మీకోసం. ఇప్పుడు అసలు ఈ ఐడి, స్టూడెంట్, క్లాసు, ఈ స్టూడెంట్స్ అనే టేబుల్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. మనకు తెలుసు డేట్ టేబుల్లో ఉండే డేటాను తీసుకోవాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ అనే క్వరీ యూజ్ చేయాలి. సెలెక్ట్ కాలమ్స్ నేమ్ స్పెసిఫై చేయాలన్నమాట. సెలెక్ట్ తర్వాత ఇక్కడ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఐడి, స్టూడెంట్ నేమ్, క్లాస్, ఈ సేమ్ కాలమ్ నేమ్ అయితే మనం అక్కడ స్పెసిఫై చేయాలి. ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్, కామా, క్లాస్ స్పెసిఫై చేసి ఇప్పుడు మనం ఏ టేబుల్ నుంచి డేటాని తీసుకోవాలో ఆ టేబుల్ నేమ్ అయితే రాయాలి. ఏ టేబుల్ నుంచి, ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ అనే టేబుల్ ఏ డేటాబేస్లో ఉంది, స్కూల్ అనే డేటాబేస్లో ఉంది. అందుకని మనం ఏం రాయాలంటే స్కూల్ డాట్ స్టూడెంట్స్. ఓకే, ఇది రాసి ఇక్కడ రన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ స్కూల్ డేటాబేస్లో ఉన్న స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే రికార్డ్స్ ఫీల్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఐడి, స్టూడెంట్ నేము, క్లాసు అనే మూడు ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ మూడు ఫీల్డ్స్లో అయితే చూసినట్లయితే మనకి చూడండి, ఐడి వచ్చేసి 4512 ఇలా ఉందన్నమాట. స్టూడెంట్ నేమ్ సుధీరు, నాని, వినయ్, సాయి, అజయ్ అని ఉంది. ఇక్కడ స్టూడెంట్ ఏ క్లాస్లో కూడా క్లాస్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఆల్రెడీ నేనైతే ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు స్టూడెంట్స్ వచ్చేసి 9th క్లాస్ అనమాట. ఇక్కడ చూడండి, మరి ఇద్దరు స్టూడెంట్స్ వచ్చేసి 10th క్లాస్, ఒక స్టూడెంట్ వచ్చేసి 11th క్లాస్ అనమాట. ఇప్పుడు నేను ఓన్లీ 10th క్లాస్ చదివే స్టూడెంట్ యొక్క డేటా వరకే తీసుకోవాలనుకోండి, అప్పుడు నేను వేర్ క్లాస్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే మనం స్పెసిఫిక్ రికార్డ్స్ని మాత్రమే మన ఫీల్డ్స్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అప్పుడు మాత్రం మనం వేర్ క్లాస్ యూజ్ చేసి కండిషన్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, దీని పక్కనే మనం వేర్ క్లాస్ అయితే రాయాలన్నమాట. వేర్ ఇక్కడ కండిషన్ రాయాలి. ఎప్పుడు మన క్లాస్ ఎప్పుడైతే 10th క్లాస్ అవుద్దో అప్పుడు మాత్రమే మన ఆ రికార్డ్స్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఇక్కడ కండిషన్ అయితే వేర్ తర్వాత స్పెసిఫై చేయాలి. వేర్ క్లాస్ ఈక్వల్ టు 10, అంటే ఎప్పుడైతే ఈ క్లాస్ అనే ఫీల్డ్ 10 అవుద్దో, ఎప్పుడైతే ఈ క్లాస్ అనే ఫీల్డ్ 10 అవుద్దో అప్పుడు మాత్రమే ఏం జరుగుద్ది, మనకైతే ఆ స్పెసిఫిక్ రికార్డ్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఓన్లీ 10 క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వరకే ఇక్కడ వచ్చిందనమాట. అంటే 10 క్లాస్ ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపించాను, 10 అనే క్లాసు కేవలం ఇద్దరే ఉన్నారు, దట్ ఈస్ వినయ్ అండ్ సాయి. ఈ వినయ్ అండ్ సాయినే చూపించింది. ఇలాగైతే మనం ఫిల్టర్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఈ కండిషన్ తీసేస్తున్నా, చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు రన్ చేస్తే కంప్లీట్ టేబుల్ వచ్చింది నాకు. ఓన్లీ ఇప్పుడు సపోజ్ ఓన్లీ 9th క్లాస్ వరకే కావాలనుకోండి. ఇక్కడ చూడండి, 9th చదివే వాళ్ళు ఎవరు, సుధీరు, నాని అని ఇద్దరు స్టూడెంట్స్ 9th క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు నాకు వీళ్ళిద్దరి డేటానే కావాలనుకోండి, అప్పుడు ఏం రాయాలి, వేర్ క్లాస్ ఈక్వల్ టు 9. అంటే క్లాస్ ఈక్వల్ టు 9 అంటే ఈ క్లాస్ అనే ఫీల్డ్లో 9 ఎక్కడ వస్తుందో ఆ స్పెసిఫిక్ రికార్డ్ వరకే మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సేమ్ సుధీరు, నాని, ఆ 9 అనేది ఎక్కడ వచ్చిందో అక్కడ మాత్రమే చూపించింది. ఈ విధంగా అయితే మనం వేర్ క్లాస్ యూజ్ చేయొచ్చు. ఇదే కాదండి, ఈక్వల్ టునే కాదు, లెస్ దెన్, ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, నాట్ ఈక్వల్ టు, ఇలా అన్ని కండిషన్స్కి ఇది అప్లై అవుద్ది అనమాట. ఈ విధంగా వేర్ క్లాస్ యూజ్ చేసి మన దగ్గర ఉన్న ఫీల్డ్స్లో సమ్ స్పెసిఫిక్ రికార్డ్స్నే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట వేర్ క్లాస్ యొక్క యూజ్. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా మెయిల్ కూడా ఇస్తాను, ఆ మెయిల్కి అయితే మీరు డైరెక్ట్గా
నాకు మీ డౌట్స్ అయితే మెయిల్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.